అసెంబ్లీలో ఇస్తాం ముఖ్యమంత్రి పదవి కూడా ఇంకా అయిపోలేదు అందుకే నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు నేను కూర్చొని చర్చించుకుంటామని నిజమే కదా ఇప్పుడు ఎన్నికల్లోకే జరగక ముందు ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో ముందు ముఖ్యమంత్రి పదవిని ఎలా డిసైడ్ చేస్తారు ఇద్దరు మిత్రపక్షాలు కలిసి పోటీ చేసినప్పుడు ముందుగానే నేనే ముఖ్యమంత్రి అంటే ఇక కూటమి ఎక్కడ ఉంటుంది ఆ కూటమికి చెదిరిపోతుంది కదా చెదిరిపోవాలని వైసీపీ కోరిక వైసీపీ సమస్య ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది టీడీపీ జనసేనను ఎట్టి పరిస్థితుల్లో కలవనివ్వకూడదు దీనికి వైసీపీ అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తుంది ఒక రూపం ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా పవన్ కళ్యాణ్ను టీడీపీతో వెళ్లకుండా బీజేపీతోనే ఉంచుకునేలా ఒక ప్రయత్నం చేస్తున్నారు అది బీజేపీ పైకి ఎన్ని చెప్పినా రియాలిటీలో జరుగుతున్నది అది ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మోడీ అమిత్ షాలతో ఉన్న సత్సంబంధాల వల్ల మీరు జనసేన కలిసి పోటీ చేయండి అని ఎందుకంటే వైసీపీ ఆలోచన ఏంటంటే ముక్కోన పోటీ ఉంటే తెలంగాణలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన చోట బీఆర్ఎస్కు మంచి విజయాలు వచ్చాయి హైదరాబాద్ లాంటి చోట సో అందువల్ల ఎలాగైనా జనసేన బీజేపీ టీడీపీ కలవద్దు అందులో జనసేన టీడీపీ కలవద్దు ఇది వైసీపీ వ్యూహం దీనికోసం మోడీ అమిత్ షాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి చేస్తున్నారు రెండవది ఏంటి అంటే రాష్ట్రంలో ప్రజల్లోనే అంటే జనసేన అనుకూల ఓటర్లలో ఈ గందరగోళం సృష్టించాలి రెచ్చగొట్టాలి మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి తప్ప ఆయన ఎందుకు అని అందువల్ల టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ క్రియేట్ చేసడానికి టీడీపీ వ్యతిరేకంగా జనసేన ఓటర్లను రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీకు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా వైసీపీ విమర్శ చేసింది మీరు తెలంగాణలో చూడండి జనసేన పోటీ చేస్తోంది టీడీపీ మద్దతు కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు కష్టకాలంలో కలిసి వస్తే కనీసం పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తలేడు అంటూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు క్షేత్రస్థాయిలో రెండు పార్టీలకు బలం ఉన్న చోట కొన్ని ఇబ్బందులు కూడా మొదలయ్యాయి జక్కంపేటలో మనం చూసాం తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్లేసులు చూసాం పిఠాపురంలో చూసాం సో ఈ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు బలంగా ఉన్న చోట అనివార్యంగా ఈ ఘర్షణ వస్తుంది ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటారు రెండు పార్టీలో కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు ఒకే పార్టీలోనే ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉంటే ఘర్షణ ఉంటుంది మనం ఇక రెండు పార్టీల వాళ్ళు ఉన్నప్పుడు ఉండదు ఆ ఘర్షణ సో ఈ ఘర్షణ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూర్చొని పరిష్కరిస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పాడు పొత్తుల గురించి మీరు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పడానికి కారణం సో ఈ క్షేత్రస్థాయి ఘర్షణను పెంచాలని వైసీపీ ఇస్తుంది అందువల్ల ఇదంతా ఒక పొలిటికల్ క్యాంపెయిన్లో భాగం ఆ వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీకి కౌంటర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ సీఎం అనేది ఇంకా అన్డిసైడెడ్ సో తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు అనే భావనను ప్రజల్లోకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే పవన్ కళ్యాణ్ తెలివిగా ఇంకా అన్డిసైడెడ్ సీఎం అనేది ప్ర ప్రజెంట్ చేస్తున్నారు రేపు ఎక్కడ పవన్ కళ్యాణ్ నరేటీకి ఇబ్బంది అవుతుంది అంటే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఎంత ఉంటుంది జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్కు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి క్రెడిబిలిటీ పెరుగుతుంది సో మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ జనసేన ఈక్వల్ పార్ట్నర్గా ఉంటారు తప్ప జూనియర్ పార్ట్నర్ అయినప్పటికీ ఈక్వల్ పార్ట్నర్గా ఉంటారు అనేది చెప్పాడు అదే జరిగింది అని కానీ ఉదాహరణకు జనసేన ఒక పది సీట్లో పోటీ చేసింది అనుకోండి ఇది ఇక ఈ వైసీపీ నరేటివ్ ఇంకా బలపడుతుంది వైసీపీ ఇంకెక్కువ దాడి పెంచుతుంది అందువల్ల అల్టిమేట్గా జనసేన ఎన్ని సీట్లకు టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది అనేది డిసైడ్ అవ్వదు రైట్ సార్ తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో కూడా ఒక ఒక స్థానంలో తప్ప మిగిలిన ఏడు చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోయిన పార్టీ జనసేన సో ఈ ఎఫెక్ట్ ఆంధ్రలో సీట్ల పంపకం మీద ఉండే అవకాశం ఉంది ఎందుకు ఏం సంబంధం అండి సార్ తెలంగాణలో అసలు ఆంధ్రలో టీడీపీతో బీజేపీతో కాదు కదా పొత్తు పొత్తే రేపు వేరే పార్టీ కాదు సార్ ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జనసేన పార్టీ మీకు ఎనిమిది చోట్ల మీకు అవకాశం ఇస్తే ఒక చోట కూడా గెలవలేదు అలాంటి తెలుగుదేశం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదు మరి అక్కడ కూడా పోటీ చేయాలంటారు అలా అంటారు మీరు లాజికల్గా ఉండాలి ఆర్గ్యుమెంట్ ఎక్కడ లాజికల్ ఉందా అట్లాంటి తెలుగుదేశం మొత్తానికి పోటీ చేయలేదు కదా కనీసం జనసేన పోటీ చేస్తుంది పోటీ చేస్తుంది ఇలా మీ మీ వాదన ప్రకారం ఏంటంటే టీడీపీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకూడదు ఎనిమిది సీట్లకు నూట వందలు ఎనిమిది సీట్లు అదే ప్రపోషల్లో జనసేన తీసుకొని మిగితే బీజేపీ పోటీ చేయాలి ఆ లెక్క ప్రకారం అయితే ఇక్కడ అదే కదా నూట వందల పదకొండు సీట్లు బీజేపీ పోటీ చేసింది కదా టీడీపీ మనం ఆంధ్రప్రదేశ్లో పోటీ నుంచి విరమించుకుంటుందా అంటే బీజేపీకి అత్యధిక సీట్లు ఇచ్చి జనసేనకు ఆ మేరకు ఇచ్చి టీడీపీ ఎన్నికల్లో ఓడి ఉండాలి ఇదే యొక్క ప్రకారం అయితే తెలంగాణ అరేంజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ మీనింగ్ అంతే కదా అలా ఎందుకు ఉంటుందండి ఏ రాష్ట్రంలో ఎంత ఆ రాష్ట్రంలో ఉంటుంది ఒక రాష్ట్రంలో ఓడిపోతే ఇంకో రాష్ట్రంలో కూడా ఓడి పొత్తులు ఉన్నాయా సీట్ల తరలిబాటు ఉండదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా ఉంటుంది సో అందువల్ల ఆ రకంగా అప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీల మధ్య ఉన్న పొత్తు ఆంధ్రలో ఉండాల ఏంటి సరి ఇంకొక డౌట్ నాకు మహేశ్వర్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బార్డర్గా ఉన్న రెండు రాష్ట్రాలు కర్ణాటక